దగ్గరికి రాకు. ఏం పర్లేదు, ఆ నుంచి దూరంగా వెళ్ళండి. నీకేం కాదు, నా దగ్గరికి రావద్దు. నేను నిన్ను బాధ పెట్టను. వెళ్ళిపోండి. నీకేం కాదు. నువ్వు డోలన్ని ఎందుకు చంపావు? ఆ పేరు గెలవాలని నా జీవితంలో ఎప్పుడు గెలవలేదు. నీకు నా కొత్త పెన్ నచ్చిందా? కౌన్సిల్ ముందు నా మొదటి ప్రాసిక్యూషన్ గురించి తగ్గుకుంటుంటే మనలాంటి వాళ్ళు చేసిన నేరం గురించి వాదిస్తానని అనుకోలేదు. ఎలీ క్లిమాన్స్ నియల్. హలో ఫాదర్. మీరు మంచి వారిలా కనిపిస్తున్నారు, అది మంచి విషయమే. కానీ నేను ఎప్పుడు దయచేసి నన్ను తక్కువ అంచనా వేయద్దు. ఇది నేను తర్వాత ఒప్పుకుంటాను. యాక్స్ అండ్ క్రాస్ 37వ డోలన్ గా మాంత్రికుల కౌన్సిల్ మిమ్మల్ని స్వాగతిస్తుంది. శాంతిని నెలకొల్పుదాం. శాంతి నెలకొల్పుతాను. ఇతడే నేరం చేసిన అతను, ఎలిక్ లెమాన్స్ నియల్. 36వ డోలన్ని హత్య చేసినందుకు జడ్జిమెంట్ కోసం తీసుకొచ్చాను. అందుకు తగిన సాక్ష్యం ఇతని ఇంట్లో మేము కనిపెట్టాం. కనిపెట్టారా? ఓ కమ్ ఆన్. ఏంటి మీరంతా 80ల నాటి భయానక బ్యాండ్ లా ఉన్నారు. నీ జుట్టు చెడు ఎలా ఉందో. నీ మీద తీర్పు చెప్పాలి. బ్లా బ్లా బ్లా. నీకు తెలుసా, మా ముత్తాత గారి తాతయ్య మహారాణి దగ్గర పనిచేశారు. మహారాణి దగ్గర? మీరంతా బ్యూరోక్రసీ గుంపు. ఈ కౌన్సిల్ అధికారాన్ని నేను ఏమాత్రం అంగీకరించడం లేదు. అలాగే నేను మీ చట్టానికి కట్టుబడి ఉండను. మంత్రాలను నియంత్రించడమే చట్టం చేయాల్సిన పని. దానికి సంబంధించిన ఆపరేషన్లని మాత్రమే ఈ కౌన్సిల్ చేపడుతుంది. మరో యుద్ధం ఇంకా మొదలు కాలేదు. వాళ్ళు చనిపోలేదు, అలాగే నేను చేసిన దానికి గర్వపడుతున్నాను. నేను మీ ప్రీస్ట్ని చంపేశాను. రక్తం పోతుంటే పాపం అతను గిలగిలా కొట్టుకుని మరీ చచ్చాడు. అతను ప్రీస్ట్, నా స్నేహితుడు కూడా. హోల్డర్. ఓ అచ్చా, ఇతను మళ్ళీ వచ్చాడు. మనం విచారించకుండానే శిక్ష వేసేద్దామా? అతడు ఎవరి కోసం పనిచేస్తున్నాడో ఎవరైనా అడగండి. ఈ పెంటకల్ కార్డ్స్ లో ఏమీ రాలేదు, అంటే అతను ఒంటరిగానే పనిచేస్తున్నాడు. కార్డ్స్ లో నిజం లేదు, అతడి దగ్గర రూపాన్ని మార్చుకునే మంత్ర విద్య ఉంది. 800 సంవత్సరాల్లో నేను అటువంటి కళను చూడలేదు. మంత్రాల రాణి సమయం నుంచి కూడా. మంత్రాల రాణి ఎప్పుడో చనిపోయింది. ఆమె మాయ తిరిగి రావటం అసాధ్యం. నిజంగా అసాధ్యమా? అవును. మీ దగ్గర ఆపో. అక్రమ నేరాల కోసం కళలు మానవ బలులకు సంబంధించి నేను తీర్పిచ్చేశాను. ఎలెక్ లెమాన్స్ నియల్, ఈ చాంబర్ కింద ఉన్న రాతిలో జైలులో బంధించండి. ఈ దోషిని జైలుకు తీసుకెళ్ళండి. నీకు పగటి కాంతి ఎప్పటికీ కనిపిస్తుంది. ఇప్పుడు బంధించచ్చు, కానీ ఎప్పటికీ బంధించి ఉంచలేవు. ఏంటది? హే కురోడా, ఏం చేస్తాను?
హలో ఫాదర్. ఆయన ఎంపికైన కొత్త డోలర్. మన మిత్రుడు ఇప్పటికీ మనతోనే ఉన్నాడు. అతను బతికే ఉన్నారా? ప్రస్తుతానికి ఈయనపై మంత్ర ప్రయోగం జరిగింది. ఎలా? ముస్కమాలి ప్లేగు ఈగ 13వ శతాబ్దం నాటి చేతబడి, అది రాణి చెట్టు దగ్గర తయారు చేయబడింది. అవునా? అవును. వాళ్ళు ఈయన ఎందుకు చంపాలనుకున్నారు? వాళ్ళు ఇంట్రాగేట్ చేయాలనుకున్నారు. ఒక ప్లేగు ఈగ బొరియలు నీ లోపలుంటే అది నీ శక్తిని అణిచివేస్తుంది. ఆ రాక్షసులు ఏం కోరుకుంటున్నారో అది ఈయన చెప్పేస్తాడు. కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఆ ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఆయన ఇంకా లేవడం లేదు. లేవడు. మనం ఆ మాయకు విరుగుడిచ్చే వరకు దీనికి ఉన్నది ఒకటే మార్గం, ఆ మాయ చేసిన వాళ్ళని చంపడమే. అదేలిక ఎవరి కోసం పనిచేస్తాడో వాళ్ళని. డోలన్ చనిపోకుండా ఆపడానికి 2 రోజుల సమయం మాత్రమే ఉంది. నువ్వు మా కోసం బ్రతకాలి. చావు. ఈ మెసేజ్ ఇచ్చింది డోలన్, కిల్లర్ కాదు. నీ చావు గుర్తుందా? అంటే దాని అర్థం ఏంటి? నా చావును గుర్తు తెచ్చుకోవడానికి ఒకటే మార్గం, మ్యాజిక్. హై క్లోయ్, ఇదిగోండి మీ డ్రింక్. మీకు ఇంకా ఏమైనా కావాలా? లేదు, ఇంకేం అక్కర్లేదు. ఈ రాత్రి సరదాగా గడపండి గైస్. నాకు ఒక లవ్ షాట్ ఇస్తావు బేబీ? నేను ఈ రాత్రికి ఆ పని చేయలేను. నాకు ఇంకో డ్రింక్ కావాలి, ఇప్పుడు తీసుకొస్తాను. నువ్వు కూడానా? నాకు వినిపించింది, ఇలా జరుగుతుందా? నాకు ఎప్పుడు చెప్పలేదు. అతడు అక్కడ నిశ్శబ్దంగా నిల్చున్నాడు, నీ తల తీసేస్తాడు. అది బెల్ట్ నమ్ముతున్నావా? ఇది నానమ్మల పిల్లలకు చెప్పే కదా, అవి వాస్తవాలు కాదు. లోయ్, నువ్వు వెంటనే వెళ్ళిపో. మిరాండా, మిరాండా!